నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీను తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా తేలుతున్నది. ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చినట్లు తెలిపిన వారిలో తన పేరును పెట్టడంపై నందిపేట ఎంపీటీసీ నవనీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నిజామాబాద్ 31వ డివిజన్ కార్పొరేటర్ గజియా సుల్తానా కూడా కోటగిరి శ్రీను తప్పుడు సమాచారం ఇచ్చాడని మండిపడ్డారు. తాము కోటగిరి శ్రీనుకు ఎలాంటి మద్దతు ప్రకటించలేదని తేల్చి చెప్పారు. తప్పుడు సమాచారం ఇచ్చిన కోటగిరి శ్రీనుపై ఎన్నికల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నన్ను ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎవరికి కూడా నేను బలపరచడానికి వెళ్ళలేదు. కానీ కోటగిరి శ్రీనివాసరావు గారు నా పేరు అడ్డం పెట్టుకొని నేను బలపరిచినట్టుగా బయట ప్రచారం చేస్తుండు. ఇదంతా తప్పు. నేను ఎవరికి కూడా బలపరచడానికి వెళ్ళలేదు, ఎవరిని కూడా బలపరచలేదు. నేను నందిపేట ఎంపీ. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. చెప్పండి దివాకర్. శ్రీలత, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ విషయంలో ఒక వివాదాస్పదమైనటువంటి అంశం తెర మీదకి వచ్చింది. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ నుంచి రెండవసారి కవిత గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పటికే అటు బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ అభ్యర్థులు ఎవరు రాలేదు, వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీను అనే వ్యక్తి మాక్లూరు మండలం అమరావతికి సంబంధించిన ఎంపీటీసీ భర్త నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ దాఖలు చేసినటువంటి వ్యక్తి తనకు 10 మంది బలపరుస్తున్నారు ఎంపీటీసీ అని చెప్పి అక్కడ కలెక్టర్ గారికి సమర్పించినటువంటి పత్రాలు ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ 10 మందిలో ఎర్రం నవనీత నందిపేట ఎంపీటీసీ గారు, అదేవిధంగా రజియా సుల్తానా, నిజామాబాద్ 31వ డివిజన్ కార్పొరేటర్, వీళ్ళిద్దరు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు సమాచారాన్ని అధికారులకు ఇచ్చారు. వీరిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఆయన నామినేషన్ ని తిరస్కరించాలని చెప్పి కూడా వారు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మేము ఎవరికి కూడా ఇప్పటి వరకు నామినేషన్ లో మద్దతు తెలిపినట్టు ఎక్కడ కూడా సంతకాలు చేయలేదు. మా గత సంతకాలను కానీ అలాంటి ఫోర్జర్ ఏదైనా జరిగి ఉండవచ్చు. మేము 31వ డివిజన్ కార్పొరేట్ విషయానికి వస్తే ఎంఐ పార్టీకి సంబంధించిన రజియా సుల్తానా గారు కూడా టీ న్యూస్ కు తెలపడం జరిగింది. అదేవిధంగా ఎర్రమ్ నవనీత గారు కూడా మనకు ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఇలాంటి వారికి కూడా మేము సంతకాలు చేయలేదు. ఇలాంటి విషయంలో తమ పేర్లను వాడుకుంటున్న వారిపై ఎన్నికల కమిషన్ అధికారులు ఎంబటే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. తమ సంపూర్ణ మద్దతు కూడా ఎప్పటి నుంచో టీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్సీ కవిత గారికి ఉంటుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కవిత గారికి తప్ప మేము ఎవరికి కూడా మద్దతు ఇవ్వలేము అని చెప్తున్నారు. అలాంటిది తమకు తెలియకుండా పేర్లు నమోదు చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి వారు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదం విషయంలో ఇప్పటికే కేవలం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత గారు రెండవసారి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈసారి కూడా ఎమ్మెల్సీ స్థానానికి కవిత గారు నామినేషన్ ఈ రోజు మధ్యాహ్నం దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు సంబంధించి ఎవరు అభ్యర్థులు కూడా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఏకగ్రీవంగా అవుతుందని చెప్పి అనుకుంటున్న తరుణంలో ఈ స్వతంత్ర అభ్యర్థి వచ్చి వివాదాస్పదంగా తమకు అంటే ఎవరైతే మద్దతు ఇచ్చినట్టు చెప్తున్నారో 10 మందిలో వీరిద్దరు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ముందు రేపటి వరకు కూడా మిగతా వ్యక్తులు కూడా మేము అసలు మద్దతు ఇవ్వాలని చెప్పి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఇలాంటిగా అంటే అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి వారు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. శ్రీలత, రైట్ దివాకర్, థ్యాంక్ యూ. నన్ను ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎవరికి కూడా నేను బలపరచడానికి వెళ్ళలేదు. కానీ కోటగిరి శ్రీనివాసరావు గారు నా పేరు అడ్డం పెట్టుకొని నేను బలపరిచినట్టుగా బయట ప్రచారం చేస్తుండు. ఇదంతా తప్పు. నేను ఎవరికి కూడా బలపరచడానికి వెళ్ళలేదు, ఎవరిని కూడా బలపరచలేదు.